ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్, అత్యవసర ప్రార్థన విజ్ఞాపన. ప్రభునందు విశ్వాసులైన వారికి, భారతదేశంలో ప్రపంచంలో ఉన్న విశ్వాసులైన వారందరికీ ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రపంచ చరిత్రలో లేక భారతదేశ చరిత్రలో ఎప్పుడు సంఘానికి ఇంత హింస రాలేదు. ఇవాళ భారతదేశంలో సంఘాలు పగలగొట్టబడుతున్నాయి, విశ్వాసులు చంపబడుతున్నారు, క్రైస్తవ స్త్రీలు అత్యాచారం చేయబడి చంపబడుతున్నారు. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో సంఘాలు వందల సంఖ్యలో పగలగొట్టబడుతున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో అయితే మారణ హోమం జరుగుతుంది. అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. భారతదేశంలో నెహెమ్యా విచారంగా ఉంటాడు. రాజు అడుగుతాడు, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావని. నాయక దేశం పాడైపోతే, నా ఆలయము కాల్చబడితే నేను ఎలా సంతోషంగా ఉండగలనంటాడు. విశ్వాసులైన వారికి నేను చెప్తున్నానండి, ప్రపంచంలో ఉన్న విశ్వాసులు, భారతదేశంలో ఉన్న విశ్వాసులు, రోదన చేసి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరిగించి ఈ యొక్క ఉగ్రవాద సంస్థల్ని, ఈ ఉగ్రవాద ప్రభుత్వాలు దేవుడు తీసివేసి సంఘాన్ని తన బిడ్డలు సంరక్షించేలాగా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, చనిపోయిన వారు లేపిన దేవుడు, అద్భుతాలు జరిగించిన దేవుడు, నిజమైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. విజ్ఞాపన చేయండి, దేవుని యొక్క శక్తి సంఘాన్ని కాపాడేలాగా, దేవుని యొక్క శక్తి విశ్వాసులు కాపాడేలాగా, సంఘాలు సంఘాలు, కుటుంబాలు కుటుంబాలు రోదన చేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.